నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రేమ్ ఇవాళ మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అంటే సుందర రామ్ రెడ్డి గారు సార్ లేటెస్ట్ అప్డేట్స్ ఎంత తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఇప్పుడు మార్కెట్ లో రీసెంట్ గా టైం చూసుకున్నామంటే బ్లడ్ బాత్ నడుస్తుంది సార్ ఇన్వెస్టర్స్ కి మీరు ఇచ్చే సలహా ఏమి సార్ బేసికల్గా మార్కెట్లో వాలటాలిటీ అనేది అప్పుడప్పుడు వస్తూనే ఉంటుందండి అది కొత్త ఏం కాదు ఇంతకుముందు ఎన్నోసార్లు చూసాము మనం ఓకే అండ్ మీ దగ్గర కనుక సర్ప్లస్ మనీ ఉండి ఓకే అంటే ఎలాంటి లివరేజ్ పొజిషన్స్ లేకుండా కనుక్కుంటే కనుక వాలటాలిటీ ఎప్పుడు మీ బెస్ట్ ఫ్రెండే ఎందుకంటే మీకు ఛాన్స్ వచ్చింది కాబట్టి తక్కువ రేట్కి ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యూచువల్ ఫండ్లు ఎవ్రీ మంత్ ఐదు వేలు పదివేలు పెడతాను అనుకోండి ఈ మంత్ ఎక్కువ యూనిట్లు తీసుకోండి మాన్యువల్గా అడిషనల్గా ఒక ఐదు వేలు పదివేలు పెట్టండి ఎందుకంటే తక్కువ రేటుకి ఎక్కువనిట్లు వస్తున్నాయి కదా ఎందుకు మిస్ అవ్వాలి ఛాన్స్ ఓకే అందుకని వలటాలిటీకి ఎవరు భయపడాలి అంటే లమ్స్ అమౌంట్ పెట్టిన వాళ్ళు భయపడాలి ఫీచర్స్ ఆప్షన్స్లో టీడీఎస్ వాళ్ళు భయపడాలి అండ్ లేకపోతే తప్పులు చేసి పెట్టే వాళ్ళు భయపడతా ఉండాలి సర్ప్లస్ అమౌంట్ ఉన్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు అందుకని లెవరేజ్ పొజిషన్స్ లేకుండా సర్ప్లస్ మనీ కనుక ఉన్న వాళ్ళు అయితే అనేది ఎప్పుడు మీ బెస్ట్ ఫ్రెండే దాని నుంచి మీరు చూసి పెట్టుకోవచ్చు ఎందుకంటే డిస్కౌంట్కి వచ్చింది ఎందుకు వదిలేదు అనుకుంటున్నారు అందుకని స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా లేదు ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ క్యాష్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి లక్షన్నర కోట్లు మెయింటైన్ చేస్తున్నారు లేటెస్ట్ లాస్ట్ మంత్కి అయితే టూ పాయింట్ ఫోర్ ల్యాక్ రోజు మెయింటైన్ చేస్తాను క్యాష్ ఓకే అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ వాలిటీ మార్కెట్లో అందుకని మనకు మనకు క్లూ వస్తూ ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి ఇది ఎలా హ్యాండిల్ చేయాలనేది అందుకని మ్యూచువల్ ఫండ్ దగ్గర క్యాష్ రిజర్వ్ పెరిగిన ప్రతిసారి కూడా మనం కూడా కాస్షియస్గా ఉండి మనం డబ్బులు హోల్డ్ చేసుకోవచ్చు అందుకని ఇది కొత్త వార్నింగ్ ఏం కాదనమాట అలాగని చెప్పేసి మార్కెట్ ఇప్పుడు బాటం వచ్చింది అంటే బాటం వచ్చినా రాకపోయినా అది ఎలా ఉంటే నాకు సంబంధం లేదు నువ్వు ఎలా రిస్క్ కంట్రోల్ చేస్తున్నది ఇంపార్టెంట్ అందుకని ఎవ్రీ ఫైవ్ పర్సెంట్ డ్రాప్ కల్లా మీరు అడిషనల్ కొంత అమౌంట్ పెట్టుకుంటూ అనుకోండి అది ఎంత పడ్డా కూడా ఏం కాదు అందుకని కన్సర్వేటివ్ అసెప్ట్ క్లాస్లో ఉన్నవాళ్ళు ఎవరైనా అంటే లైక్ ఏటీఆర్ సీనియర్ మ్యూచువల్ ఫండ్ ఉన్నోళ్ళు ఉన్నవాళ్ళు పడే కొద్ది మీరు యావరేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు స్టాక్స్ స్టాక్స్కి వర్కౌట్ అవుతుంది ఇది దానికైతే ఓన్లీ పిరమిడింగే చేయాలి మీరు అంటే ప్రాఫిట్లో ఉన్నట్టు మాత్రం దాన్ని యావరేజ్ చేయాల్సి ఉంటుంది ఇలా పడేటప్పుడు అటు కొనకూడదు అనమాట ఎక్కువ రిటైలర్స్ అందరూ వీటిలో ఉంటారు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ వీటిల్లో ఎంత పడితే నీకు అంత బెటర్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో అర్జెంట్గా ఇప్పుడు పోయే వాళ్ళకి బయటకు ఇబ్బంది ఏమో కానీ నేను వన్ ఇయర్ పోతాను టూ ఇయర్స్ పోతాను మనం చూసేది నాకు సైకిల్ కళ్ళు మార్కెట్ ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా కిందకి వచ్చింది అనుకోండి మళ్ళీ పైకి పోతుంది కదా సో పైకి పోయే మనం ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేసాం అనుకోండి తగిన రిజల్ట్ వస్తుంది అందుకని మీరు లెవరేజ్ అని తీసుకోలేదు మీ ఓన్ మనీ అంటే మీ దగ్గర క్యాష్ కొంత ఉంది అనుకోండి డెఫినెట్గా వాళ్ళ టీని ఫ్రెండ్లీగా ట్రీట్ చేసుకోవచ్చు అందుకని మార్కెట్లో అప్పుడప్పుడు ఇలా జరుగుతూనే ఉంటాయి మనం జాగ్రత్తగా హిస్టరీని అబ్జర్వ్ చేసామనుకోండి సంవత్సరం ఒకసారి టెన్ పర్సెంట్ పట్టడం క్వైట్ నార్మల్ ఐదేళ్ళు ఒకసారి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ బట్టడం క్వైట్ కామన్ ఓకే డిక్కెట్ ఒకసారి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పట్టడం క్వైట్ కామన్ అసలు అది కొత్తది కానే కాదు అది కొత్త నేచర్ కాదు హిస్టరీని అబ్జర్వ్ చేస్తేనే మనకు అర్థం అవుతుంది ఆ విషయం ఏదో ఒక రీజన్తో ఓవర్ వాల్యూస్కి వచ్చిన ప్రతిసారి అది డ్రాప్ అవుతుంది అంతే అంటే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఈ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటాయి అందుకని మార్కెట్ ఇంకో టెన్ పర్సెంట్ పడ్డా డోంట్ బి సర్ప్రైజ్ అది నార్మల్ నేచర్ అనమాట మార్కెట్కి దీనికి ఏదో ఒక రీజన్ కావాలి కాబట్టి ఇప్పుడు చైనా లేదా ఇక్కడ వారు ఇలా చెప్పుకుంటున్నాం మనం ఏదో ఒక వారు వారి పేర్లు చెప్పుకుంటున్నాం బట్ అదర్వైజ్ అయితే ఇట్స్ ఓకే ఇట్స్ హెల్దీ మార్కెట్ అనమాట కరెక్షన్స్ వల్ల ఏంటంటే ఎక్సెస్ లిక్విడిటీ అంతా వెళ్ళిపోద్ది అండ్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళందరూ మళ్ళీ కొంచెం పెడతా ఉంటారు ప్రాఫిట్లో ఉన్న కొంచెం బుక్ చేసుకుంటూ ఉంటారు అందుకని అప్పుడప్పుడు వచ్చే జర్క్ అనమాట అది మంచిది మార్కెట్ బేసికల్గా అందుకని మీరు లివరేజ్ తీసుకోకుండా ఉంటే కనుక మీ దగ్గర కనుక కొంచెం క్యాష్ కనుక్కుంటే యా ఇన్స్టాల్మెంట్లో డిపాజిట్ చేసుకుంటే బావచ్చు తప్పేం లేదు అందుకని వాళ్ళటని చూసి మనం దూరంగా ఉండాల్సిన అవసరం లేదు అందుకే గోల్స్ ఇంపార్టెంట్ ఎగ్జాక్ట్లీ మీరు ఎందుకు స్టాక్ మార్కెట్లోకి వచ్చారు రావటం వల్ల నీకు ఎలాంటి బెనిఫిట్ ఉంది నీ ఫైనాన్షియల్ గోల్స్కి ఇందు స్టాక్ మార్కెట్లో పెడితే ఎలా హెల్ప్ అవుతుంది మీకు క్లారిటీ ఉందనుకోండి మీరు పడేదాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు నేను చెప్పాలంటే నాకు ఒక టెన్ ఇయర్స్ తర్వాత నాకు ఒక కోటి రూపాయలు కావాలనుకుంటే ఇప్పుడు నెలకు పదివేలు పెట్టేవాడికి మా అక్కడ పెడితే బెటరే కదా ఎక్కు యూనిట్లు వస్తాయి ఎందుకు బాధపడాలి దాంట్లో అందుకని గోల్స్ ఇంపార్టెంట్ ఎగ్జాక్ట్లీ మీకు ఎప్పటికల్లా మీకు కావాలనేది ఇంపార్టెంట్ అండ్ ఎవరైనా ఈ మంత్ ఏదైనా డబ్బు కావాలనుకున్న మాత్రం సఫర్ అవ్వచ్చు మేబీ స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా అంటే వల్టరీ ఇంబుల్ అయి ఉంటుంది కాబట్టి మీ గోల్ రీచ్ అయిన తర్వాత దగ్గర దగ్గరలో మీరు మార్కెట్ ఆల్ టైమ్ హైలో స్మూర్తిగా ఉన్నప్పుడు కొంత తీసి పక్కన పెట్టుకోవడం బెటర్ అనమాట ఏదైనా సరే డైవర్సికేషన్ బెస్ట్ అనమాట రెండు మూడు ఎసెట్ క్లాస్ మెయింటైన్ చేస్తే అంత పెయిన్ కూడా ఉండదు అందుకో రెండు మూడు రకాల ఇన్కమ్ సోర్స్ ఉన్న వాళ్ళకి వల్టరిటీ ఎప్పుడు కూడా బెస్ట్ ఫ్రెండ్ దాన్ని ఎన్ని మీకు చూడాల్సిన అవసరం లేదు చూసినా మీరు చేయగలిగినది ఏం లేదు కూడా థ్యాంక్ యూ సార్ హాయ్ నేను మీ సుందర రామిరెడ్డి ఈ వలటల్టీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా అండ్ స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ పులేస్ అన్నీ కూడా బ్లీడ్ అవుతున్నాయా అండ్ ఈ వలటల్టీని ఎలా హ్యాండిల్ చేయాలి లాంగ్ టర్మ్లో మంచి పోర్టుపులు ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్ రాబోయే ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి థ్యాంక్ యూ